గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. దేవుడి మీద చెల్లండి, పూజా ద్రవ్యాల మీద చెల్లండి, సర్వం శుచిహి. దేవతాభ్యో నమః. దండం పెట్టుకుని అందరు కూడా వృక్షానికి ఆదయో పాఠ్యం సమర్పయామి, అత్తయో హరిజం సమర్పయామి, ముఖే ఆగమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం ఆపో ఇష్టమయ భూమిశ్చక్షణాపో జనాయద, శుద్ధోదక స్నానం స్నానానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి, దివ్యజ్యోతిర్నవద్రాపయామి, దీపం దర్శయామి, రూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. ఓం పయామి శ్వాతాతే సవనేషు ప్రవాచ పశువుంగలు అత్యంతం యాచా మగవన్నింద్రసున్మతే పారా ఆవతం యత్పురుషం వస్త్రవణో శరభాషి బంధవే రక్షాసూత్రం. కల్లారి పొగ చూపించండి. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. ఇక విజయ్ సాధ్యమే కార్త సంయుక్తం వరుణా జ్యోతిం ప్రియం గృహానా మంగళం దీపం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. ధూపం ఒక పని చేయండి మొత్తం అంది महागणाधिपतेभ्यो नम गणपति कुमे कविं कवीनापवस्त्र वस्त्रराज ब्रह्म ब्रह्मस्पदुन्नोति दीपम बुटे नक्षत्र दीप्यो नम यदाशक्ति शमी वृक्षदेवता अर्चन विधानेन पूजाङ्गे कदान्तेन रक्षासूत्रदेवताभ्यो नमः. रक्षाबन्धनदेवताभ्यो नमः. पारा आमदं यत्पुरुषं वस्त्रभ्रावणो शरभाषी बन्धवे रक्षाबन्धनमुहूर्तोऽस्तु. येन बद्धो बलो राजा दानवेन्द्रो महाबल येन स्वामभिजरबन्धनमिति रक्षाबन्धनं कुर्यात्. विश्वात्तादे सवनेषु प्रावाच्य याजगर्धमगवन्निन्द्रसुन्मते ॐ विश्वात्तादे सवनेषु प्रावाच्य याजगर्धमगवन्निन्द्रसुन्मते. पारा आवतं यत्पुरुषं व्रतं वस्त्रभ्रावणो शरभाषि बन्धवे रक्षाबन्धनदेवताभ्यो नमः. वस्त्रभ्रावणो शरभाषि बन्धवे रक्षासूत्रदेवताभ्यो नमः. विश्वात्तादे सवनेषु प्रावाच्य याजगर्धमगवन्निन्द्रसुन्मते. पारा आवतं यत्पुरुषं व्रतं वस्त्रभ्रावणो शरभाषि बन्धवे रक्षाबन्धनमुहूर्तोऽस्तु. येन बद्धो बलो राजा दानवेन्द्रो महाबल येन स्वामभिजनबन्धनम् बृहस्पतिः शुक्रवाच्य पैन मुझे సంకీర్ణ నాగాశ్వద్రణానం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. అక్కడ చెట్టు విభజన సారి సంభ్రాజంజ విరాజంజ అభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాసుమంగళ. అందరూ కూడా ఆరాధించుకోండి.
హర హర మహాదేవ జో శంకర హర హర మహాదేవ జో శంకర అందరూ కూర్చోండి రమణండి అందరూ కూర్చోండి ఇక్కడ నూడబాలు తీసుకొనియండి ఒకటి పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని గోత్రము మీ పేరు మీ కోరిక అంటే మొత్తం రాసుకోండి ఎందుకంటే ఈరోజు విజయదశమి ఎందుకు చేసుకుంటామంటే దీనికి అనేక కారణాలు మనం పురాణాలలో చెప్పడం జరిగింది త్రేతాయుగంలో రావణాసురుడిని మీద శ్రీరాముడు విజయానికి సూచికగా ఈ యొక్క దసరా అంటే విజయదశమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది అనేది ఒకటి తర్వాత పాండవులు వనవాసం చేసినప్పుడు